Hello friends, welcome to our channel Homely Ideas with Naveena. Friends, మన గార్డెన్ లో బెండకాయ చెట్లు వచ్చాయి అన్నమాట. అవి మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. ఈ చెట్లు చూసారా ఎంత పొడవుగా ఎదిగిపోయినాయో. అసలు మొబైల్ తో ఇలా అడ్డంగా తీయడానికి క్యాప్చర్ చేయలేదన్నమాట. ఇలా అందుకనే పొడవుగా తీశాను. చాలా పొడవుగా ఎదిగినాయి. ఇప్పుడు బాగా ఏమంటారు లావుగా అయినాక కాయలు స్టార్ట్ అయిందన్నమాట. నేనేమనుకున్నానంటే కుండీలో ఉన్న మట్ట అంతా ఎనర్జీ పీల్చుకుని మొక్కలు బాగా లావైపోతున్నాయి కానీ కాయలు రావట్లేదు ఏంటబ్బా అనుకుని కొంచెం బాధపడ్డా. కాకపోతే ఇవి కాయలు చెట్లు స్ట్రాంగ్ అయినాక అప్పుడు కాయలు స్టార్ట్ అయినాయి అండి. కాకపోతే కొన్ని మొక్కలు ఉన్నాయి, ఒక 7 5 ఉన్నట్లున్నాయి. కాకపోతే కొంచెం ఇప్పుడే స్టార్ట్ అయినాయి అన్నమాట. వీటికి కొంచెం ఏమంటారు అది వర్మి కంపోస్ట్ అవి ఇస్తే ఇప్పుడు కొంచెం స్ట్రాంగ్ అవుతాయి. ఇస్తాను సండే, ఎప్పుడైనా ఇస్తాను. కాకపోతే మీతో షేర్ చేద్దాం మన బెండ తోట అనేసి చూపిస్తున్నాను అన్నమాట. చూసారా ఇవి చిన్న చిన్న కుండీలు కాదు, కొంచెం పెద్ద సైజు పెట్టిన చిన్న చిన్న కుండీల్లో పెట్టినాం అనుకోండి ఇలాంటి మొక్కలు పెరగ అసలు. యాక్చువల్గా అయితే ఇత్తనాలు ఇచ్చిన ఆయన అయితే మట్టిలో పెట్టమన్నాడు. మీరు కుండీల్లో కనిపెడితే అసలు కాయలు కాయవండి అన్నాడు. కాకపోతే నేను పెద్ద కుండీలు తీసుకుని వాటికి బాగా బలమైన ఎనర్జీ ఫుడ్ ఇచ్చాను అనమాట. అందువల్ల ఇట్లా పెరిగినాయి. మామూలుగా అయితే బెండకాయ చెట్లు కుండీల్లో రావడం చాలా తక్కువ అనమాట. సో అందుకని ఇట్లా ఇంక చిన్న చెట్టు కాయలు కాయడం స్టార్ట్ అయింది. ఇంకొక దానికేమో 2 కాయలు వచ్చినాయి చూసారా. కాకపోతే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటే పెట్టుకున్నాను అనమాట. ఎక్కువ ఎక్కువ పెట్టినా మనకి అస్సలు కాయవు పెరగవు కూడా. చూసారా సైజు కూడా బాగానే పెద్దగానే వస్తాయి. మొక్క చూడండి ఎంత లావైందో. ఇది బకెట్ అనమాట, వాటర్ అది ఏమంటుంది అది కలర్ బకెట్. సో ఒకదానికి ఒక మొక్క పెట్టినానండి. సో ఆయన అయితే కుండీలు అసలు పెట్టొద్దు అన్నాడు. కుండీలో పెట్టేటట్టయితే నేను అసలు సీడ్స్ కూడా ఇయ్యను మీకు అన్నాడు. ఎందుకంటే మట్టిలో పెట్టుకున్న వాళ్ళకి ఇస్తే వాళ్ళు యూజ్ చేసుకుంటారు, మీరు తీసుకెళ్ళి అనవసరంగా కాయలు కాయించుకోరు ఏం చేయరు ఎందుకు వేస్ట్ చేయడం అని. ఇవి నార్మల్ విత్తనాలు కాదండి, నా ఏమంటారు వాటిని దేశీయ విత్తనాలు అంటారనమాట, హైబ్రిడ్ కాదన్నట్టు. చూసారా మొక్క ఎంత స్ట్రాంగ్ వచ్చిందో, స్టెమ్ బాగా లావుగా వచ్చింది. ఇదేమో నీళ్ల క్యాన్ బకెట్స్, నీళ్ల క్యాన్లు అనమాట, వాటర్ క్యాన్స్ అందులో పెట్టినా బాగున్నాయి కదా ఫ్రెండ్స్. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. ఇది కింద మట్టిలో పెట్టాను, అయితే దానికి కొంచెం మట్టిలో చాలా మొక్కలు ఉన్నాయి. ఇక్కడ మల్లె మొక్క ఉంది, ఏదో మొక్క ఉంది, ఆ మొక్క ఉంది, దానికి సరిగా ఎనర్జీ సరిపోవట్లేదు. ఇంకోటి అంటే దొండపాదు నుంచి పైనుంచి పాకిపోయింది కదా, సో దీనికి ఎండ అనేది తక్కువ వచ్చింది, అందువల్ల ఇలా ఉన్నాయన్నమాట. సో మీతో షేర్ చేయాలని అనిపించిందండి మన బెండకాయ చెట్లు, అందుకే మీకు చూపిస్తున్నాను. ఫ్రెండ్స్ మీకు నచ్చిందండి, మీరు కూడా ఏమాత్రం కొంచెం ప్లేస్ ఉన్నా ఏదో ఒక చిన్న మొక్క అయినా పెంచుకోండి ఫ్రెండ్స్. పక్కన గులాబీ మొక్క అనమాట, ఇది పువ్వులు ఉన్నాయి, ఇది కూడా చూపించేద్దామని చూపించాను అనమాట. ఎనీవే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ చేయండి, అలానే మీరు కూడా మొక్కలు పెంచుకోవడానికి సాధ్యమైనంత వరకు ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చూసిన మీ అందరికీ. చూసారా గులాబీ మొక్కలు ఎంత బాగున్నాయి, చాలా కలర్ఫుల్గా ఉంటాయి ఇవి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.